హలో ఓకే అండి, కోటేశ్వర గారు, ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తవుతుంది. డిసెంబర్ 7తోని ఏడాది పూర్తవుతుంది. ఈ లోగానే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ప్రధాన హామీలు పూర్తి చేయడంతో పాటు క్యాబినెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్యాబినెట్ను కూడా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఏడాది పాటు కేబినెట్ ను పూర్తిగా ఏర్పాటు చేసుకోకపోవడం అనేటువంటిది ఒక బలహీనతగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే సమగ్రమైనటువంటి పాలన సాగిస్తాను, సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు కొనసాగిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి కొన్ని శాఖలకి మంత్రులు లేకుండానే ఏడాది పాటు గడిపేయడం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. నేను అనుకోవడం అంతర్గతంగా ఉన్నటువంటి సమీకరణల్లో లేదా మిగిలినటువంటి సామాజిక తరగతుల్లో ఎవరికి ఈ మంత్రి పదవులు ఇస్తే రానటువంటి సామాజిక తరగతుల్లో ఏ విధమైనటువంటి ప్రతిస్పందన, అది వ్యతిరేకమైనటువంటి ప్రతిస్పందన అనేది కనిపిస్తూ ఉంది. ఆ స్పందన వలన రాజకీయంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా దెబ్బతగులుతుందా ఏమిటి అనేటువంటిది బహుశా కాంగ్రెస్ అధిష్టాన వర్గం, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఒక మథనంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కువ కాలం ఆ విధంగా కొనసాగించడం అనేటువంటిది రాజకీయంగా దానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందువల్ల ఏ విధంగా దాన్ని పరిష్కరించుకుంటారు అనేటువంటిది కాంగ్రెస్ ముందున్నటువంటి ఒక సవాలుగానే భావిస్తున్నారు. అంతకంటే పెద్ద సవాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్వరంగంలో చూసినప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి లేదా వాగ్దానం చేసినటువంటి అంశాల గురించి ఇంతవరకు అనేక అంశాల మీద రోడ్ మ్యాప్ లేదు. సరే, కొన్ని అంశాలని వాళ్ళు అమలు జరిపారు, అంతవరకు జనం సంతృప్తి చెందుతారు. కానీ ఈ సంక్షేమ పథకాలు లేదా ఉచిత పథకాలు వీటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇచ్చిన దాని గురించి జనం మర్చిపోతారు, ఇవ్వాల్సినటువంటి దాని గురించి మాత్రమే జనం ప్రశ్నిస్తారు అనేటువంటిది సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి ఒక లక్షణం. అందువలన ఎవరైతే లబ్ధి పొందనటువంటి వాళ్ళు ఉన్నారో, వ్యవసాయ కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, లేదా రైతు బంధు లేదా భరోసా పేరుతో ఇస్తా ఉన్నటువంటి అమౌంట్ కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మేము ఫలానా తేదీ నుంచి లేదా ఫలానా నెల నుంచి మేము వీటిని ఈ విధంగా దశల వారీగా అమలు జరుపుతామను, లేకపోతే లేదా కోత పెట్టి కొన్నింటినే అమలు జరుపుతాం, కొన్నింటినే ఇప్పుడు అమలు జరపలేమను ఏదో ఒకటి చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చొరవ కానీ ఎటువంటి నమ్మకం కానీ కలిగించే విధంగా చర్యలు లేవు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులతోటి మాట్లాడిన సందర్భంగా వాళ్ళ 4 డిఏలు అదేవిధంగా పిఆర్సి ఇతర బకాయిలు వీటన్నింటినీ అంటే ఆర్థిక ముడిపడి ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతూ మీరు మార్చి నెల వరకు అంటే వచ్చే ఏడాది బడ్జెట్ పెట్టేంత వరకు మమ్మల్ని ఏది ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి అడగవద్దు అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పారు. అటువంటిది మిగిలినటువంటి పథకాలకు కూడా అదే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పకుండానే చెప్పినట్లే. అందుకని ఈ పరిస్థితుల్లో ఏడాది ఉత్సవాలు జరుపుకుంటున్నారు, సరే రాజకీయంగా ఉత్సవాలు జరుపుకోవచ్చు ఏమైనా అది అది వేరే అంశం, కానీ జనానికి సంతృప్తికరమైనటువంటి పద్ధతుల్లో అమలు జరగనటువంటి వాగ్దానాల విషయంలో రోడ్ మ్యాప్ అన్నా కనీసం డిసెంబర్ 9వ తేదీ నాటికి ఖరారు చేసి ఆ రోజు అయినా ప్రకటిస్తారా లేదా అన్నదే ఇవాళ $1 మిలియన్ ప్రశ్నగా ఉందనేది నా అభిప్రాయం. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ గారు ఉన్నారు. సుధాకర్ గౌడ్ గారు, ఈరోజు అంటే